हाय फ्रेंड्स, टुमारो स्पेशल ए टू जेड की स्वागत अंडी। चयबे रेसीपी वे ड्राई मटन विथ करेपाक कर्पूड चला रुचि उंटुंदी फ्रेंड्स, मीरु कूडा ट्राई चेयंडी। मुंदुगा मसाला दिनुसुलनी तीसुकोनी ड्राई मटन कूडा तीसुकोवालंडी। इवि मसाला दिनुसुल्नी वेयिंचेसि पक्कन पेट्टुकोवाली। ड्राई मटन नी मुक्कलुगा कट चेसुकोवाली। इप्पुडु करेपाकुनी बागा फ्राई चेसुकोनी ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు అదే ఫ్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై మటన్ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు ఈ మసాలా దినుసుల్ని మిక్సీ జార్ లో వేసి బాగా పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పౌడర్ లో డ్రై మటన్ ముక్కలు కూడా వేసి బ్లెండ్ చేయాలండి। ఇప్పుడు డ్రై మటన్ కరపొడి రెడీ అయిందండి। మనం ఇందాక వేపు పెట్టుకున్న కరివేపాకును కూడా బ్లెండ్ చేయాలి। ఇప్పుడు ఈ కరివేపాకు కారపొడిని ఈ డ్రై మటన్ పౌడర్ లో వేసి కలుపుకోవాలి। ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి। ఇప్పుడు 4 ఎల్లిపాయ రెమ్మలు తీసుకొని చిదుకుకొని మనం రెడీ చేసుకున్న కరివేపాకు కారపొడిలో కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో 3 స్పూన్స్ కారం వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి। ఫ్రై చేశాక ఇలా ఫ్రై అయిన కారంలో మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై మటన్ ముక్కలు కరివేపాకు కారపొడి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు రుచికి సరిపడంత సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న కారపొడిని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి। చాలా ఫ్రెండ్స్, చాలా చక్కగా రుచిగా ఉంటుంది। వేడివేడి అన్నంలోకి ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్। మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి। చూసారా ఫ్రెండ్స్, డ్రై మటన్ కరపొడి రెడీ అయిపోయింది। ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకున్నాం ఫ్రెండ్స్। నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్। థాంక్యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్।